కొన్ని పిల్లల చేత అడిగించిందా తినట్లాగా? నాన్న తిన్నాడా, ఉన్నాడా, ఏం చేస్తున్నాడని ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు? మీకు మాకు సంబంధం లేదు, ఎన్ని మెసేజ్లు చూపించకూడదు, కుటుంబం మీద ఏం మెసేజ్లు చూపెడుతుంది, పాపం తప్పు. ఎన్ని బండిల్స్ మెసేజ్లు, తను వీళ్ళు, నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం, ఎప్పుడు విడాకులు. ఏమో జీవితంలో ప్రతిరోజు మాట, ఏ మెసేజ్లు చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీవన్నీ నీకు రాసిచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇది కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే, ఈ ఇంటికి తాళం అయ్యవని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరంగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి, ప్రజలకి నేను అడుగుతున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను, హౌస్లో, అసెంబ్లీలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను, ఏపీ గవర్నమెంట్లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా, 25 సంవత్సరాలు ప్రజలతో పనిచేసిన ఒక అనుభవంతో, ఎన్నో మంచి పనులు చేసిన నాకు ఈ అపకీర్తి వచ్చింది ఈ క్షణంలో. ఈ అపకీర్తికి నేనే ప్రజలకు అడుగుతున్నాను ఏం చేయాలని, ఇదా విధానం అని అడుగుతున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఇంకా పరి విధాలు ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను, యూ విల్ గో ఫర్ డివోర్స్. ఆల్రెడీ 2 డేస్ సర్వ్ అవుతుంది, నెక్స్ట్ పిటిషన్ పడుతుంది. అది అయిపోయినా, ఏమన్యాయం అయిపోయినా, మా ఇద్దరికీ మధ్య ఇష్టం లేనప్పుడు మేము దూరంగా ఉండాలని నేను అనుకున్నా, నా పిల్లలకి మాత్రం అన్యాయం జరగదు. నా పిల్లల్ని నేను చూసుకుంటాను, నా హైందవికి, నవీనకి సర్వస్వం మీ నాన్నున్నాడు. నాన్న బ్రతుకున్నంత వరకు మీ ఒంటి మీద ఏగవాళ్ళదు, మీకు అన్యాయం జరగదు. నాన్న చెబుతున్నాడు, మీకు ఇష్టం ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వినకపోండి, నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు, నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో, ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట, నేను నమ్మిన వెంకటేశ్వర స్వామిని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా పిల్లలకు అన్యాయం జరగదు, తనకు కూడా కావాల్సిన ఆస్తి రాసిచ్చాను, 25 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి రాసిచ్చాను, డబ్బులు ఇచ్చాను, ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్కి, వీటికి సంబంధం అయితే లేదు, ఎందుకంటే తనకు ఆవిడ వద్దనుకుంది కాబట్టి నేను ఇది కావాలి అని అనుకుంటున్నాను. మా జీవితం ఇలా గడిచినా ఆమె బ్రతకడానికో, పిల్లలకి గౌరవంగా వెళ్ళడానికో ఏ లోటు రానివ్వనని స్పష్టంగా తెలియజేస్తున్నాను. సార్, మీకున్న సమస్యలతోనూ, కుటుంబ ఇబ్బందులతోనూ, ఆమె వద్దనుకోవడం, డైవర్స్ ఇవ్వడం వరకు ఓకే, కొత్త వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానిస్తున్న తరుణంలో మీ రాజకీయ జీవితంపై ఇదో మచ్చగా మిగలదా? సార్, పుస్తకం విప్పినట్టు జనానికి ఇప్పుడు చెప్పాను. ఇందులో భాగంగా ఈ 2 ఏళ్లలో వాళ్ళు తిండి, ఒక ఏ సమస్యను కూడా నేను ఎలా ఉంటున్నానో కూడా అని ప్రశ్నించని నా కుటుంబం ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, నా మీదకి దాడి చేశారు 2 రోజులుగా. కనీసం ప్రశ్నించనుకుంటే, నేను జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు జైల్లో ఉండేటప్పుడు 62 రోజులు కనీసం జైలుకి పరామర్శకు రావాలి, కనీసం బెయిల్కి పిటిషన్కి రెడీ చేయాలా. నా సోదరుడు బాబా రెడీ చేశాడు పిటిషన్, బాబా ఆస్తి 1 కోటి రూపాయలు షూరిటీ చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చాడు. బెయిల్కి రాలా, భోజనం పెట్టలే, భోజనం ఎవరో లాయర్ గారు నాకు భోజనం పంపించారు జైల్లో ఉంటే. అలాంటి బ్రతుకు బ్రతికి నాకు ఈ 2 ఏళ్లలో మాధురి అనే అమ్మాయి, నా భోజన వ్యవహారాలు, నాకున్న సమస్యలు ఏవైనా ఉంటే ఆమె చూసి నాకు ఇంచుమించు నాకు సహకరించింది. ఇది నిజం, ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది, వెళ్తుంటుంది, అది నిజం. దట్ ఈస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇందులో అబద్ధాలు? దీని గురించి ఏదో తర్జన పర్జనలు పడాల్సిన అవసరమే లేదని నేను చెప్తున్నా. మీరు అడుగుతున్నారు దీనివల్ల మీ ప్రతిష్ట పోదా, మీకు ఇదే అని నా కుటుంబ వ్యవహారం అంతా చెప్పాను. ప్రజలే నిర్ణయిస్తారు, నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను, నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను. ఇది నా నిర్ణయం.